హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మన లైఫ్కి సంబంధించిన ఒక మోటివేషన్ స్టోరీతోటి మనం ముందుకెళ్దాం. ఒక అడవిలో ఒక నది దగ్గర ఒక సింహం ఒకటి పురుటి నొప్పులతో బాధపడుతూ కొద్దిసేపటికి ఒక చిన్న సింహం పిల్లని కానీ అది చనిపోయింది. సో ఆ పుట్టిన సింహం పిల్ల కొద్దిసేపటి దాకా లేవలేదు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, వన్ అవర్ అయిన తర్వాత పైకి లేచి చుట్టూ చూసింది. ఎటెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా బతకాలి, ఏమీ దానికి తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడే భూమి మీదకి వచ్చింది. సో దానికి ట్రైన్ చేయాల్సిన, దానికి గైడ్ చేయాల్సిన మదర్ సింహం చనిపోయింది. సో ఈ పిల్ల సింహానికి ఏమీ అర్థం కావట్లేదు. సో కొద్దిసేపటికి ఏమైందంటే, ఆ చిన్న సింహం ఉన్న వైపు ఒక గొర్రెల మంద వస్తుందన్నమాట. సో గొర్రెలంతా ఒక గుంపుగా అక్కడే ఉన్న నది దగ్గరలో నీళ్ళు తాగడానికి వస్తుంది. సో సింహం ఏం చేసింది, వాటితో పాటు కలిసిపోయింది. సో మామూలుగా గొర్రెలు సింహాన్ని చూస్తే భయపడతాయి కదా. సో ఈ చిన్న సింహాన్ని చూసి అవేం భయపడలేదు, ఆటోమేటిక్గా ఈ సింహం వెళ్ళిపోయి అందులో కలిసిపోయింది. సింహం పిల్ల ఉద్దేశం ఏంటంటే, నేను కూడా గొర్రెల్లో ఒక పార్ట్, ఈ భూమి మీద ఇవే ఉంటాయేమో, వీటితోటే నేను లైఫ్ లీడ్ చేయాలనేమో అని దాని ఇంటెన్షన్ తోటి అది ఆ గ్రూప్లో ఉండిపోవడం స్టార్ట్ చేసింది. గొర్రె పిల్లలు ఏం చేస్తే సింహం అదే చేయడం స్టార్ట్ చేస్తుంది. వాటిని చూసి ఉరకడం, వాటిని చూసి నడవడం, వాటిని చూసి గడ్డి తినడము ఇలా స్టార్ట్ చేసింది అనమాట. ఇలా నెమ్మది నెమ్మదిగా ఒక సంవత్సరం అయింది, సింహం కొంచెం పెద్దగైపోయింది. సో సింహం పెద్దగైన తర్వాత ఈసారి అటు సైడు ఒక పెద్ద సింహం వచ్చింది. ఈ పెద్ద సింహం గొర్రెల గుంపును అబ్జర్వ్ చేసింది. సో ఇవాళ ఒక గొర్రెని తన ఆహారంగా పట్టేసుకోవాలని డిసైడ్ అయిపోయింది, వేట చేయాలనుకుంది. సో బాగా కాపు కాసి గొర్రెల గుంపులన్నీ దగ్గరకు వస్తున్న టైంలో సింహం ఒక్కసారి గడ్డిలో నుంచి పైకి లేచి వాటి మీద అటాక్ చేయడం ట్రై చేసింది. సో ఈలోపుగా ఏమైందంటే, ఆ పెద్ద సింహం వీటి మీదకి రావడాన్ని చూసి గొర్రెలన్నిటికి భయం వేసి ఎటు అటు ఉరకడం స్టార్ట్ చేసింది. ఇది మీది కురుకొస్తుంటే ఆ గొర్రెలను ఉరుకుతుంటే ఈ సింహం పిల్ల కూడా ఉరకడం స్టార్ట్ చేసింది. అసలు ఫస్ట్ ఈ సింహాన్ని చూసి ఆ చిన్న సింహం ఉరకడం స్టార్ట్ అయింది. గొర్రెలు సింహం, గొర్రెలు సింహం. సో ఈ పెద్ద సింహం ఇవాళ నాకు వేట లేకపోతే లేకపోయింది, అసలు ఈ సింహం నన్ను చూసి ఎందుకు ఉరుకుతుంది అనేది దానికి అర్థం కాక, ఎలా అయినా ఇవాళ విషయం ఏంటో తెలుసుకోవాలని ఆ చిన్న సింహం వెనకాల ఈ పెద్ద సింహం ఉరకడం స్టార్ట్ అయింది. ఇలా ఉరకంగా 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 చాలాసేపటికి ఆ చిన్న సింహం ఈ పెద్ద సింహానికి దొరికిపోయింది. తర్వాత ఆ చిన్న సింహం భయపడుతుంది, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను తినొద్దు, నన్ను తినొద్దు అని. అసలు ఒక సింహం ఇంతలా భయపడడం ఫస్ట్ టైం ఆ పెద్ద సింహం చూస్తుంది. నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు సింహానివే, నేను సింహాన్నే, నువ్వెందుకు భయపడుతున్నావు అని పెద్ద సింహం అడిగింది. లేదు లేదు, నేను సింహాన్ని కాదు, నేను గొర్రెని, ఇన్ని సంవత్సరాల నుంచి నేను గొర్రెలోనే తిరుగుతున్నాను, నా గొర్రె జాతి, అందుకనే మా ఊళ్ళంతా నేను చూసి ఉరికారు, నేను దొరికిపోయాను నీకు, దయచేసి నన్ను ఏం చేయొద్దు, నన్ను చంపొద్దు అని అడుస్తుంది అన్నమాట. పెద్ద సింహానికి మతిపోయింది. ఇలా తయారైంది ఏంది, ఇది గడ్డి తింటుంది, ఓకే, నన్ను చూసి భయపడుతుంది, సింహాలను చూసి భయపడుతుంది, గొర్రెలతో తిరుగుతుంది అని చెప్పేసి, లేదు నువ్వు ఒకసారి రా, మనం ఒక నది దగ్గరకు పోదాము అని చెప్పి పిలిచింది. నేను రాను, అక్కడికి వచ్చేస్తే నువ్వు నన్ను తినేస్తావు, నేను రాను అని ఇది ఏడుస్తుంది. ఇలా కాదని చెప్పేసి దాన్ని బలవంతాన గుంజుకెళ్ళి ఆ నీళ్లు చాలా నిర్మలంగా ఉన్నాయి, ఆ నీళ్ళల్లో సింహాన్ని ఫేస్ చూపించింది. నా ఫేస్ చూడు, నీ ఫేస్ చూడు, ఇద్దరి ఫేసులు చూడు, నేను సింహం జాతికి సంబంధించిందనే, నువ్వు సింహం జాతికి సంబంధించిందనివే, మనం గొర్రెలం కాదు సింహాలము, మన లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది, మనం బతికే విధానం వేరే ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసింది. అలా ఒక్కసారి నీళ్ళల్లో చూసిన తర్వాత షాక్ అయింది. సో గొర్రెలుండే విధానము, సింహం ఉండే విధానము వేరే, సో నా జాతే వేరు అని అప్పుడు క్లారిటీ వచ్చింది. సో ఏదైతే ఆ పిల్ల సింహం ఉందో అప్పటి నుంచి సింహాల గుంపులో తిరగడం స్టార్ట్ చేసిందనమాట. మన లైఫ్లో కూడా ఈ స్టోరీ ఇంపార్టెన్స్ చాలా ఉంది. మన బ్రెయిన్కి ఎలాంటి సొసైటీలో ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తామో మనం అలాంటి పనులే చేసుకుంటూ వస్తాం, అది చిన్నప్పటి నుంచి కూడా. ఓకే, మనం దేని గురించన్నా భయపడాలన్నా, ఇది తప్పు ఇది రైట్ తెలవాలన్నా, జాబ్ గురించి ఆలోచించాలన్నా, ఎడ్యుకేషన్ గురించి ఆలోచించాలన్నా, మన పేరెంట్స్, టీచరు, చుట్టుపక్కల వాళ్ళు చేసిన ఫీడింగ్ వల్ల మనం ఎదుగుతూ వచ్చాం. ఎదుగుతూ వస్తూ అందరిలాగానే మనం కూడా ఆ లైఫ్ను లీడ్ చేస్తూ, దీంట్లో ఎలాంటి హ్యాపీ లేదు, ఏమి సుఖం లేదు, లైఫ్ అంతా బోర్ కొట్టేస్తుంది, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదన్న ఒక ఫీలింగ్లోకి 10-20 ఇయర్స్ జాబ్ చేయగానే వచ్చేస్తున్నారు.
అప్పటికి ఏదన్నా చేద్దామన్నా కొంతమంది దగ్గర మనీ పవర్ ఉండట్లేదు, లేకపోతే ఓపిక ఉండట్లేదు. సో ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాదు, మీ ఇంటర్నల్గా ఉన్న మీ పవర్ ఏంటో అబ్జర్వ్ చేయండి. సో మన మైండ్ని బట్టి మనం గొర్రెల మందలో ఉండాలా సింహాల మందలో ఉండాలనేది తెలుస్తుంది. మీ దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి, మీకు పలానా స్కిల్లో నేను ట్రై చేస్తే ఖచ్చితంగా లైఫ్ లీడ్ చేయగలను, గొప్పగా సక్సెస్ అవ్వగలను, నేము ఫేము తెచ్చుకోగలనని మీకు తెలుస్తుంది. కానీ సొసైటీ ఏమనుకుంటారో అని మడిగట్టుకొని కూర్చుండిపోయి మీకు ఇష్టం లేని ఫీల్డ్లో ఇడ్చుకుంటూ వస్తున్నారు. ఓకే, ఇలా ఎన్ని సంవత్సరాలు చేసినా లైఫ్లో ఏముండదు. సో థింక్ డిఫరెంట్. మీ లోపల ఉన్న స్కిల్ ఏంటి, మీరు ఏం సాధించగలుగుతారు, మీ డ్రీమ్స్ ఏంటి. డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ కష్టాలు మనతో అవ్వవులే, ఈ డ్రీమ్స్ మనకెందుకులే అని సర్దుకుపోయే వర్గం ఒకటి ఉంటుంది. మీరు కూడా ఆ వర్గంతో ఎక్కువ రోజులు తిరుగుతూ ఉంటే మనం కూడా ఆ వర్గానికి సంబంధించిన అలవాట్లకే తయారవుతాం. ఎవరైతే డ్రీమ్స్ ఉన్నాయో, ఎవరైతే జీవితంలో సాధించాలనుకుంటున్నారో, మన దగ్గర ఏమీ లేకపోయినా సరే మనం ఆ సర్కిల్లో తిరుగుతూ ఉంటే నెమ్మది నెమ్మదిగా మన ఆలోచన విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు గొప్ప గొప్ప డ్రీమ్స్లు ఉండే వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ సర్కిల్ మారినప్పుడు అది ఎలా సాధ్యమైందో ఖచ్చితంగా ఒక అవకాశం దొరుకుతూ ఉంటుంది. ఓకే, సో మీకు మీరు మాకు సాధ్యం కాదు, మాతో అవ్వదు అని కాకుండా దాన్ని ఎలా సాధ్యం చేసుకోవాలి, ఎవరెవరు ఇలా సాధించారు, వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడడం, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం అనేది మీరు ఎప్పుడైతే ట్రై చేస్తారో ఆటోమేటిక్గా మీ బ్రెయిన్కి అవకాశాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మాకు వాట్సాప్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.